ఈరోజు కొండల్ ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇప్పటి వరకు కూడా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ఇప్పటికి కూడా సామాజిక ఉద్యమాలు చేస్తున్న కొండల్ ఇవాళ రోడ్డు ప్రమాదానికి గురై సిటీ న్యూరో హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో కొట్టుబెట్టాడుతున్న ఈ తరుణంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా ప్రతి ఒక్కరూ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, పార్టీలకు అతీతంగా మనం కొండల్ ప్రజాపతిని మనం బతికించుకోవాల్సిన అవసరం ఉంది. నల్గొండ జిల్లాలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ వరకు వచ్చేసి కష్టపడి చదువుకొని ఇవాళ ఈ స్థాయికి వచ్చిన కొండల్ ఈ దయనీయ పరిస్థితుల్లో పడి ఉండడం, ఇవాళ ట్రీట్మెంట్ చేయించే పరిస్థితులు కూడా కుటుంబం లేకపోవడం చాలా బాధాకరం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజాసంఘాలు, కళాకారులు, తర్వాత స్వచ్ఛంద సంస్థల నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడిగా ఇప్పటి వరకు కూడా అన్ని వేదికలుగా టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న కొండల్ ప్రజాపతిని బతికించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారి మీద, అలాగే ఈటల రాజేందర్ గారి మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు స్పందించి ఈ కొండల్ని బతికించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.